हाई फ्रेंड्स वेलकम टू मन तेलुगु टेक्नोलॉजी चैनल वीडियो द्वारा मन व्हाट्सएप द्वारा ओके सारी मन एट मेंबर्स तो ग्रूप कॉल ए विधंगा चेयोच्चु मन वीडियो द्वारा तेलुसुकोबोतुन्नाम। सो इदिवरकु मन व्हाट्सएप लो 4 मेंबर्स तो ग्रूप कॉल मात्लाडुकुने फेसिलिटी उंडेदी। सो रीसेंट गा एंटंटे व्हाट्सएप दीनी 8 मेंबर्स की अदि पेंचिंदन्नमाट। सो फ्यूचर लो इदि व्हाट्सएप रूम्स अनि चेप्पि ओक ऑप्शन तीसुकोच्ची मन 50 मेंबर्स तो कूडा मन ओके सारी ग्रूप कॉलिंग लो उंडे विधंगा अदि डेवलप चेयबोतुंदी। सो फस्ट अयिते इप्पुडु 8 मेंबर्स की लिमिट अयिते उंदी, मन ओके सारी 8 मेंबर्स కలిసి ఏ విధంగా గ్రూప్ కాల్ లో మాట్లాడొచ్చు అని చెప్పి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం। సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం మన వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేసుకోవాలి। సో ఇక్కడ వాట్సాప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇదేంటంటే ఫస్ట్ చాట్స్ పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది। సో దీని నుంచి మనం కాల్స్ అనే ఒక పేజ్ లోకి మనం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట। సో కాల్స్ అనే ట్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఇదివరకు కాల్ చేసిన ఇక్కడ డీటెయల్స్ అయితే మనకు కనిపిస్తా, ఇక్కడ ఇంకో బటన్ చూసినట్టయితే ఒక కాల్ బటన్ అనేది మనకు కనిపిస్తుంటుందన్నమాట। సో దీనిపైన మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది। ఈ ట్యాప్ చేసిన తర్వాత అక్కడ న్యూ గ్రూప్ కాల్ అని చెప్పి పైన ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట। మనం ఒకవేళ సింగిల్ గా కాల్ చేసినట్టయితే సింగిల్ ఎవరికైనా మనం కాంటాక్ట్ ని సెలెక్ట్ చేసుకొని కాల్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మనం చేయాల్సింది గ్రూప్ కాల్ కాబట్టి ఇక్కడ న్యూ గ్రూప్ కాల్ అని చెప్పి మనం ఈ ఆప్షన్ ని మనం ట్యాప్ చేసి చూస్ చేసుకోవాలి। సో ఈ విధంగా మనం చూస్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఎవరికైతే మనము గ్రూప్ కాల్ చేయాలి అనుకుంటామో సో ఆ కాంటాక్ట్ నంబర్స్ ని మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట। ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక నంబర్ సెలెక్ట్ చేశాను 1, నెక్స్ట్ ఇక్కడ 2, తర్వాత 3, తర్వాత వచ్చేసి 4, తర్వాత వచ్చేసి 5, 6, 7, తర్వాత 8। సో ఈ విధంగా నేను 8 మెంబర్స్ ని సెలెక్ట్ చేశాను। 8 అంటే ఇక్కడ మనకు 7 నే చూపిస్తుంది, ఇది 1, ఇది 2, ఒక డిలీట్ అయింది। సో ఇక్కడ నేను ఇంకోటి సెలెక్ట్ చేశాను, ఇక్కడ మనము నౌ గ్రూప్ కాల్ 7 ఆఫ్ 7 సెలెక్టర్ అని చెప్పి మనకి ఇక్కడ పైన చూస్తే మనం చూడొచ్చు అన్నమాట। సో ఇక్కడ ఏంటంటే మనకు 7 ఏ సెలెక్ట్ అయినాయి, కానీ మనం ఇక్కడ 8 మెంబర్స్తో మనం కాల్ మాట్లాడొచ్చు అని చెప్పాము కదా। సో 7 మెంబర్స్ అదర్ పర్సన్స్, ఇంకొక పర్సన్ మనమే అన్నమాట। సో ఆ పర్సన్స్ మనం ఒకేసారి ఇక్కడ వీడియో కాల్ చేయాలంటే ఇక్కడ వీడియో కాల్ పైన ట్యాప్ చేస్తే సరిపోతుంది, లేదంటే వాళ్ళతో గ్రూప్ కాల్ ఆడియో కాల్ చేయాలంటే ఇక్కడ ఆడియో కాల్ మనము చేసి మాట్లాడొచ్చు అన్నమాట। ఇక్కడ వీడియో కాల్ ట్యాప్ చేయగానే ఏంటంటే ఆ పర్సన్స్ అందరికీ కూడా అందరికీ వీడియో కాల్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట। సో ఈ విధంగా ఏంటంటే మనము వీడియో కాల్ అందరికీ చేసి మాట్లాడొచ్చు అన్నమాట। సో ఇక్కడ ప్రెజెంట్ ఏంటంటే నేను సర్వర్ నేను నెట్ ఆఫ్ చేసి ఉంచాను అన్నమాట, సో కాబట్టి మీకు కాల్ వెళ్ళలేదు। సో ఇక్కడ ఈ విధంగా మనం కాల్స్ అయితే చేసి మనము ఒకేసారి 7-8 మెంబర్స్తో మనము మాట్లాడడం వీలవుతుంది అన్నమాట గ్రూప్ కాల్లో। సో ఇది మనం గ్రూప్ కాల్స్లో వీడియో కాల్ చేయడానికి ఉపయోగించే ప్రాసెస్ అన్నమాట। సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।